వెల్కమ్ బ్యాక్ టు డాక్టర్ ఎన్జీఆర్. వాతావరణ కాలుష్యం వల్ల కిడ్నీలలో వచ్చే సమస్యకి ఆల్టర్నేటివ్ థెరపీగా యూజ్ చేస్తున్న డీటాక్సిఫికేషన్ అనే ట్రీట్మెంట్ అసలు ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది మనకు తెలియజేయడానికి డాక్టర్ సుఫియా గారు ఉన్నారు. మరి వారిని అడిగి తెలుసుకుందామా. ఇప్పుడు వీటిల్లో డీటాక్సిఫికేషన్ ద్వారా మూత్రపిండ వ్యాధుల్లో వచ్చేటువంటి వ్యాధుల్లో మనం ఎట్లాంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి, ఎట్లా వాటిని మనం తీసుకోవాలని చెప్తాను. యూజువల్గా మూత్రపిండ నార్మల్గా మన బాడీ చాలా మటుకు టాక్సిన్స్ని తీసేస్తూ ఉంటుంది యూరిన్ ద్వారా. అయితే కొంత ఓవర్లోడ్ అయినప్పుడు ఏంటంటే ఈవెన్ కిడ్నీ మీద కూడా ప్రెషర్ ఎక్కువ ద్వారా కిడ్నీ ఫంక్షన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఫిల్టరేషన్ రేట్ కూడా అక్కడ తగ్గిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. సో దీంట్లో ఏమవుతుందంటే ఈ డిటాక్సిఫికేషన్ వల్ల ఒక్క బాడీలో టాక్సిన్స్ని తీయడమే కాకుండా, ముఖ్యంగా ఓజోన్ థెరపీ తీసుకుంటే ఇది ఒక బాడీలో టాక్సిన్స్ తీయడమే కాకుండా బాడీలో ఉన్నటువంటి బ్లడ్ సర్క్యులేషన్, రక్త ప్రసరణ కూడా ఇంప్రూవ్ చేస్తుందన్నమాట. సో జనరల్గా ఈ బ్లడ్ వెసల్స్ అనేవి డైలేట్ అయ్యేటట్టు చేస్తుంది. అంటే రక్తనాళాలు అనేవి డైలేట్ అవ్వడం వల్ల ఆటోమేటిక్గా రక్త ప్రసరణ పెరగడం జరుగుతుందన్నమాట. సో ఈ ఓజోన్కు ఉన్న ప్రాపర్టీ ఏంటంటే అది రక్తనాళాలను కూడా డైలేట్ చేసి రక్త ప్రసరణ కూడా పెరిగేటట్టు చేస్తుంది. సో ఆటోమేటిక్గా అక్కడ ఇన్ఫెక్షన్లు కూడా, ఇది స్ట్రాంగ్ యాంటీబ్యాక్టీరియాలా కూడా పనిచేస్తుంది. సో అక్కడ ఇన్ఫెక్షన్స్ని తీసి, బాడీలో టాక్సిన్స్ని తీసి, బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా అయ్యేటట్టు చేస్తుంది. కాబట్టి ఓజోన్ థెరపీ అనేది కిడ్నీ ఫంక్షన్ ఇంప్రూవ్ మేజర్ సర్జరీ అనేది అవసరం లేకుండా, ఈవెన్ కొంతమంది పేషెంట్స్ డయాలసిస్కి వెళ్ళే పేషెంట్స్ ఉంటారు. సో వాళ్ళలో కూడా మనం ఈ ఓజోన్ థెరపీ ఇవ్వడం ద్వారా ఫ్రీక్వెన్సీ ఆఫ్ డయాలసిస్ కూడా మనం తగ్గించవచ్చు అన్నమాట ఈ పేషెంట్స్లో. డిటాక్సిఫికేషన్లో మూత్రపిండాల వ్యాధుల్లో ఎట్లా ఉపయోగపడుతుంది, కొంతవరకు టాక్సిన్స్ని బాడీలోంచి రిమూవ్ చేయగలుగుతుంది కిడ్నీ యూరిన్ ద్వారా బయటికి తీసేస్తుంది. బట్ అది ఓవర్లోడ్ అవుతుంది, బాడీలో ఓవర్లోడ్ అయినప్పుడు కొన్ని టాక్సిన్స్ అక్కడే అక్యుములేట్ అయిపోవడం వల్ల స్టోన్స్ అనేవి ఫామ్ అవడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది అన్నమాట. సో ఆ విధంగా ఈ డిటాక్సిఫికేషన్ పద్ధతి ద్వారా ఎప్పటికప్పుడు బాడీలోంచి టాక్సిన్స్ని రిమూవ్ చేయడం ద్వారా స్టోన్ ఫార్మేషన్ ఛాన్సెస్ని కూడా మనం తగ్గించవచ్చు. సెకండ్ ఏంటంటే ఈ కిడ్నీ ఫెయిల్యూర్స్ రావడానికి మెయిన్ రీజన్ ఇప్పుడు డయాబెటిక్ పేషెంట్స్లో చూస్తుంటాము, రీనల్ హైపర్ టెన్షన్ అని ఒకటి చూస్తుంటాము, అంటే కిడ్నీలో ఫంక్షన్ ప్రాపర్గా లేకపోవడం వల్ల బీపీ రావడం అనేది. సో దానికి ముఖ్య రీజన్ ఏంటంటే కిడ్నీలో ఉండేటువంటి కిడ్నీకి సప్లై చేసే రక్త ప్రసరణ మార్గంలో కన్స్ట్రిక్షన్ అవడం వల్ల, అంటే బ్లడ్ వెసల్ అక్కడ రక్తనాళము కన్స్ట్రిక్ట్ అయిపోవడం వల్ల సరిగ్గా రక్త ప్రసరణ జరగకుండా బీపీ పెరగడం అనేది రీనల్ హైపర్ టెన్షన్.
జనరల్ బీపీ కూడా మీకు రీనల్ హైపర్ టెన్షన్ కూడా బీపీ కూడా తగ్గుతుంది అనమాట దీంతో. సో సెకండ్ ఏంటంటే ఇంకా క్రియాటినిన్ లెవెల్స్ డయాబెటిక్ పేషెంట్స్లో కూడా మనం చూస్తుంటాము, క్రియాటినిన్ పెరిగిపోవడము, కిడ్నీ ఫెయిల్యూర్ అవడం, డయాలిసిస్లోకి వెళ్ళడం అనేది చూస్తుంటాం. సో దానికి కూడా మెయిన్ రీజన్ వరకు ఫంక్షన్ని మనం ఇంప్రూవ్ చేయొచ్చు. టోటల్గా రివర్స్ చేయడం అనేది, ఒక ఆల్రెడీ డ్యామేజ్ అయిపోయిన పార్ట్ని టోటల్గా రివర్స్ చేయడం అనేది పాసిబుల్ కాదు. కానీ కొంతవరకు ఇప్పుడు డయాలసిస్ వారానికి 2 సార్లు తీసుకుంటున్న పేషెంట్ వారానికి 1 సారే తీసుకోవచ్చు అనమాట ఈ థెరపీ తీసుకున్న తర్వాత. ఈ విధంగా ఈ మూత్రపిండాల వ్యాధుల్లో కూడా ఈ ట్రీట్మెంట్స్ చాలా బాగా పనిచేస్తాయి. యూజువల్గా మనకి ఇంప్రూవ్మెంట్ అనేది పేషెంట్ ఓన్ హెల్త్ కండిషన్లోనే తెలుస్తుంది. ఈ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత పేషెంట్ అతనే ఇంప్రూవ్మెంట్ అనేది ఫీల్ అవుతాడనమాట. అంటే ఎనర్జెటిక్గా ఇంతకు ముందుకున్నా ఇప్పుడు ఎక్కువ ఎనర్జెటిక్గా ఫీల్ అవ్వడం అనేది మనం చూస్తుంటాము. అలాగే యూజువల్గా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా పేషెంట్స్లో గ్లో అనేది తగ్గిపోవడం, జనరల్గా ఎదుటి వారికి కనిపించే వాళ్ళకి స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి. చూసారు కదండి, ఇదండి వాళ్ళ డాక్టర్ ఎన్జీఆర్. మళ్ళీ రేపటి డాక్టర్ ఎన్జీఆర్లో మీ ముందుంటాం. అంటిల్ దెన్ టేక్ కేర్. దిస్ ఇస్ శ్వేత సైనింగ్ ఆఫ్. బై బై.